శైలజ గారు అలాగే ఇప్పుడు ఇద్దరు ఒక జంట డైవర్స్ అప్లై చేశారు, వారు అనుకుని అప్లై చేశారు, కానీ తీరా డైవర్స్ వచ్చే మూమెంట్కి మళ్ళీ వాళ్ళిద్దరు కలిసిపోతున్నారు. అలా కలిసిపోయే కేసెస్ ఉన్నాయా మీ ఎక్స్పీరియన్స్? మా దగ్గర నా దగ్గర కూడా ఒక 3-4 కేసులు అట్లా జరిగాయండి. ఎందుకంటే వాళ్ళు చెప్పాను కదా ఇందాక ఈగో ప్రాబ్లమ్స్, ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే సార్ట్అవుట్ చేసుకోవాలి. అది ఈ కేవలం ఈ ఫ్యామిలీ ఇష్యూ అనే కాదండి, ఏ ఇష్యూకి అయినా ఎవరితో అయినా మనం సైకలాజికల్గా డిస్టెన్స్ బాగా పెరిగిపోయిన కొద్దీ విషయం పెద్దదవుతుంది. ఏదున్నా వెంటనే మాట్లాడుకోవడం, పర్టికులర్గా వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు రోజు ఏదో గొడవ వస్తుంది, గొడవ లేకుండా ఇల్లు ఉండదు. సారీ టు సే, అదేంటంటే స్ట్రెస్. ఇతను బిజీగా పరిగెడుతూ ఉంటాడు, ఆవిడ పరిగెడుతూ ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ బర్త్డేను, పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో, వాళ్ళని చూసుకోవాలి, టైం ఉండదు, ట్రావెల్ చేయాలి దూరంగా, ఆల్ దీస్ థింగ్స్, లేకపోతే షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి, దీనిలో స్ట్రెస్ ఉంటుంది బాగా. ఉన్నప్పుడు ఆ మాట తీరే అలా అయిపోతుంది. కొంతమంది దాన్ని పెద్ద గొడవగా మ్యాగ్నిఫై చేసుకుని మాట్లాడుకోవడం, అలిగి వెళ్ళిపోవడం, అది ఆడకవచ్చు మగకవచ్చు అండి. ఇదివరకు ఆడవాళ్ళు అలిగే వాళ్ళు, మగవాళ్ళు కూడా అలుగుతున్నారు, వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే గ్యాప్ బాగా ప్రొలాంగ్ అయినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి, తను వచ్చి నన్ను తీసుకెళ్ళచ్చు కదా. మొన్న నిన్న కాక మొన్నే ఒక కేసు వచ్చింది, దాంట్లో ఏంటంటే ఆవిడ డెలివరీ టైంలో వచ్చారు, ఆవిడ ఇక్కడ ఉన్నారు, పాప పుట్టింది, ఆయన వచ్చి చూశారు, అంతా బాగుంది, రావడం పోవడం రెగ్యులర్గా ఎందుకు వచ్చి చూడట్లేదు, మమ్మల్ని ఎందుకు వెంట పెట్టుకుని తీసుకెళ్ళట్లేదు. సి ఎవ్రీబడి హ్యావ్ గాట్ దేర్ ఓన్ రీజన్స్, ఎవరి గొడవలు, ఎవరి షెడ్యూల్స్, ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. దిస్ ఇస్ ఫ్రమ్ ద రిసీవింగ్ ఎండ్. వైఫ్ ఉంటే ఆవిడ అలా అనుకుంటారు, నన్ను పట్టించుకోవట్లేదు. హస్బెండ్ ఏమో ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను కాబట్టి ఎందుకు అర్థం చేసుకోవు, అలా చిన్న వేరియేషన్ ఇంటర్ప్రిటేషన్లో తేడా వస్తుంది. దానివల్ల ఏంటంటే ఈగో ఫ్యాక్టర్, ఆ ఈగో డామినేట్ చేసేసి అలా 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 డిస్టెన్స్ పెరిగిపోతుంది. అలా మా దగ్గర కూడా చాలా కేసులు వచ్చాయి. వాళ్ళకి ఏంటంటే కూర్చోబెట్టి చెప్పాలి, ఓన్లీ థింగ్ ఈస్ వద్దు మేడం ఏమైనా సరే కాంప్రమైజ్ అయ్యే సవాల్ లేదు, కేసు నడపాల్సిందే అంటారు. అప్పుడు మేము మా చేతులు కట్టేస్తే మేమేం చేయలేం, నడపాలి, లేదంటే ఇంకోలా ఆ దగ్గరికి వెళ్తాం. సో ఒక స్టేజ్ ఎలా వస్తుందంటే ఒక టైం దొరికినప్పుడు వాళ్ళని ప్రాపర్ కౌన్సిలింగ్, ఈవెన్ కోర్టులో కూడా ప్రీ కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి. కోర్టులో కేసు వేసిన తర్వాత అదర్ సైడ్ని పిలిచి కౌన్సిలింగ్ చేస్తారండి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్లస్ ఏమిటి మైనస్ ఏమిటి, ఇది అంత పెద్ద విషయమా, మీరు ఇంకోసారి ఎందుకు ట్రై చేయకూడదు, ఎందుకు కలిసి ఉండకూడదు, ఎవరైనా కలవమనే చెప్తాం, ఈవెన్ మేమైనా కలవమనే చెప్తాం, 99.9% కలవమనే చెప్తాం. కానీ వాళ్ళున్న హీట్లో వాళ్ళు ఆల్రెడీ మేకప్ చేసుకొని వస్తారు మైండ్, ఏమైనా సరే కలవకూడదు, పంతం వచ్చేస్తుంది వాళ్ళకి. సో అది మేమేం చేస్తామంటే వాళ్ళు ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్లస్ ఏమిటి మైనస్, ముఖ్యంగా పిల్లలు, పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళు ఒక పేరెంట్ సింగిల్ పేరెంట్ చైల్డ్స్ అయిపోతారు, ఇవన్నీ ఎందుకు అని మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక స్టేజ్లో కలిసిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మా దగ్గర, ఉన్నాయండి. ఒక కేసు అయితే అంటే అవి మేము వేసిన కేసులు, అది వేరే లాయర్ దగ్గర వేసిన తర్వాత మా దగ్గరకు వచ్చినాయి. బికాజ్ అంటే వాళ్ళు వద్దనుకుని వచ్చినప్పుడు మనం తీసుకుంటాం. అంటే ఇప్పుడు అదే కేసు కంటిన్యూ అవుతుందండి, అడ్వకేట్ చేంజ్ అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన ఏదైనా వేరే ఊరు షిఫ్ట్ అయిపోయారు, లేదా ఆయనకి ఏమికి సెట్ అవ్వలేదు, కొన్ని సందర్భాల్లో తీసేసుకుంటారు నో అబ్జెక్షన్, అప్పుడు వాళ్ళు కొన్నిసార్లు మా దగ్గర కూడా వస్తారు. ఆ లాయర్ యొక్క పర్మిషన్ ఉండాలా కంపల్సరీ? కంపల్సరీ, వాళ్ళు నో అబ్జెక్షన్ ఇస్తారండి, ఇచ్చినప్పుడే మేము దాన్ని మళ్ళీ టేకప్ చేస్తాం. చేసినప్పుడు కూడా మేము వాళ్ళకి చాలా మటుకు, నా పర్టికులర్గా నేను ఈ ఫీల్డ్లో ఈ సబ్జెక్ట్లో డాక్టరేట్ చేశాను కాబట్టి అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా, అంటే ఎక్కువ టైం వెచ్చించి, మా చాలా మంది మా కొలీగ్స్ ఫ్రెండ్స్ కూడా ఇవాళ రేపు ఏమైపోయిందంటేనండి రాజీ మార్గం రాజమార్గం అని సుప్రీంకోర్టు చెప్పి. నైస్ కొటేషన్, నిజంగానండి. ఎందుకంటే డోంట్ వేస్ట్ యువర్ టైం. సాధ్యమైన వరకు చూసారో లేదో, ఇదివరకు కాంప్రమైజ్ లేవు కాదు, ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి, అవగాహన లోపం అంతే. తగ్గితే తప్పేమి అంటే, తగ్గితే తప్పేంటి అని అన్ని చోట్ల ఇప్పుడు ఓడినంతలో ఓడిపోయినట్టు కాదు, తగ్గినంతలో కదా. కొన్ని సందర్భాల్లో ప్లస్ కూడా అవుతుంది. ఇప్పుడు ఎన్నో పెళ్ళిళ్ళు ఇలాగ లాస్ట్ మినిట్లో 11th అవర్లో సెటిల్ అయిపోయినా ఉన్నాయి, కోర్టు దాకా వచ్చినవి కూడా, లేదా చాలా చిన్న చిన్న విషయాల్లో వాళ్ళిద్దరు సర్దుకుపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మొన్న ఒక కేసులో ఇద్దరు పిల్లలు, ఒక పిల్లడు ఫాదర్ దగ్గర, ఒక పిల్లడు మదర్ దగ్గర ఉన్నారండి. ఇది కూడా నాకు వేరే లాయర్ దగ్గర నుంచి, నా దగ్గర వచ్చిన కేసు. వాళ్ళు 4 ఇయర్స్ రన్ చేసి నా దగ్గర వచ్చారు. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు చెరొకళ్ళ దగ్గర ఉన్నారు. నా దగ్గరకు వచ్చిన ఒక 2 ఇయర్స్ వరకు కూడా ఇద్దరు కలవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు, నేను ఇద్దరితోనూ మాట్లాడాను. కానీ ఒక స్టేజ్ ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళిద్దరూ చెప్పంగా దేర్ మైండ్స్ అండ్ దే ఆర్ టుగెదర్ నౌ. వీళ్ళిద్దరూ ఒక దగ్గరకు వచ్చారు, మళ్ళీ ఫ్యామిలీ యునైట్ అయింది, సాఫీగా రన్ అవుతుంది కేసెస్. ఇంకా ఒక కేసు ఇంకా పెండింగ్ ఉందా, తీసేయాలి. మేము ఊరికే అబ్జర్వేషన్ పీరియడ్ లాగా 2 మంత్స్ పెట్టుకుంటాం, పెట్టుకున్నాక తీసేస్తాం.